టి ట్వంటీ ప్రపంచ కప్ ముంగిట టీమిండియాను గాయాల బెడద వేడట్లేదు ఇప్పటికే రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీ దూరం కాగా ఇప్పుడు ప్రపంచ స్టాండర్డ్ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్ చాహార్ సైతం గాయపడ్డాడు దక్షిణాఫ్రికాతో తొలి వండేకు ముందు ప్రాక్టీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయమైనట్లు వెల్లడైంది ఈ కారణంగానే అతను తొలి వండేలో ఆడలేదు చివరి రెండు వండేలకు కూడా కూడా దూరమయ్యాడు గాయం కారణంగా చార్ నాళ్లు ఆటకు దూరంగా ఉన్న దీపక్ చాహర్ ఇటీవల టీమిండియాలోకి పునరాగమనం చేశాడు ప్రపంచ కప్ కు స్టాండర్డ్ బై గా ఎంపికైనప్పటికీ అతన్ని జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఆడించాలనుకున్నారు కానీ చీలమండ మెలికపడంతో అతను ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు మరి దీపక్ చాహర్ ప్రపంచ కప్పు కు అందుబాటులో ఉంటాడో లేదో తెలియడం లేదు ప్రపంచ కప్పు సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ కోసమని ఇద్దరు నెట్ బౌలర్లు ఎంపిక చేశారు ఐపీఎల్ చెన్నై తరఫున సత్తా చాటిన ముఖే చౌదరి ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన చేతన్ సకార్య నెట్ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు పెట్టులో ప్రాక్టీస్ చేసిన సందర్భంగా వీళ్ళిద్దరు జట్టుకు సేవలు అందించనున్నారు ఈ నెల పది పదమూడు తేదీల్లో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవెన్ తో రోహిత్ సర్న ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది ఆ తర్వాత ఈ నెల పదిహేడున ఆస్ట్రేలియాతో భారత్ వార్మా మ్యాచ్ ఆడనుంది